హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా వచ్చేసి వెబ్సైట్లో అయితే టెన్త్ విద్యార్థుల యొక్క షార్ట్ మెమోస్ అనేటటువంటివి పెట్టడం జరిగింది ఓకేనా దీనికి సంబంధించి నిన్నే వచ్చి టెన్త్ క్లాస్ రిజల్ట్ అనేవి వచ్చాయి చాలా వీడియోస్ అయితే చేశాను నేను కూడా నిన్న రెండు మూడు వీడియోస్ కానీ ఈరోజు కూడా లేటెస్ట్గా వచ్చేసి ఒక చిన్న అప్డేట్ కూడా వచ్చింది దానికోసమే వీడియో చేస్తున్నాను వెబ్సైట్లో వచ్చేసి టెన్త్ విద్యార్థుల యొక్క షార్ట్ మెమోస్ అనేటటువంటివి ఉంచడం జరిగింది అమరావతి ఆగస్టు పదమూడుకి సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ రెండు వేల పంతొమ్మిది మరియు ఇరవై విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరినీ కోవిడ్ నైన్టీన్ కారణంగా పరీక్షలు రాయకుండానే ప్రతి ఒక్కరిని పాస్ చేసినట్లు వచ్చేసి మన గవర్నమెంట్ అయితే ప్రకటించిన నేపథ్యంలోనే వారి షార్ట్ మెమోలను విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ అయినటువంటి ఎస్ సుబ్బారెడ్డి గారు అయితే వెల్లడించారు పాఠశాల వారి ఫలితాలు మెమోల కోసం హెడ్మాస్టర్ లాగిన్ ద్వారా అయితే మరియు అదేవిధంగా విద్యార్థి ఫలితాల కోసం బీఐఈ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లో అయితే చూడాల్సి వస్తుంది ఓకేనా ఇక చూసుకున్నట్లయితే ఆయా విద్యార్థుల వారి మెమోలను ఈ విధంగా రిజల్ట్ ట్వంటీ బిఎస్ఈపి డాట్ ఓఆర్జీ డాట్ వెబ్సైట్లో అయితే వెబ్సైట్ నుంచి ఇక అదేవిధంగా పాఠశాల వారి మెమోలు వచ్చేసి ఎస్సిహెచ్ఆర్ఈస్ ట్వంటీ బిఎస్ఈపి డాట్ ఓఆర్జీ డాట్ వెబ్సైట్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ విధంగా సూచన సూచించడం జరిగింది ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు అయితే ఈ విధంగా తెలియజేశారు ఇక చూసుకున్నట్టయితే టెన్త్ విద్యార్థులందరూ అయితే చాలా అంటే చాలా హ్యాపీగానే ఉన్నారు కానీ ఒక పక్క నిరాశ ఏ ఎందుకంటే ఈ విధంగా కేవలము అందరికీ ఆల్ పాస్ ఇచ్చేశారు మా గ్రేడ్స్ ఇవ్వరా అంటున్నారు మా భవిష్యత్తు ఫ్యూచర్ ఏమిటి రెండు వేల పంతొమ్మిది మరియు ఇరవై విద్యార్థులు చేసినటువంటి విద్యా సంవత్సర పదవ తరగతి విద్యార్థులు చేసిన పాపం ఏమిటి అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు ఇక చూసుకున్నట్లయితే వీరి భవిష్యత్తులో ఇంకా కేవలం ఈ సర్టిఫికేట్ అనేటటువంటి వీళ్ళకి కేవలము పాస్ జస్ట్ పాస్ మాత్రమే అవుతుంది ఇక వీళ్ళకి గ్రేడ్స్ అదేవిధంగా మార్క్స్ అనేవి ఇవ్వరు కాబట్టి వీళ్ళంటే చాలా అంటే చాలా నష్టపడిపోతారు ఒక రకంగా ఆనందం ఒక రకంగా దుఃఖం అంటే ఇదేనేమో కాబట్టి చూద్దాం చివరి వరకు మళ్ళీ ఏమైనా మార్పులు చేసే అవకాశం ఏమైనా ఉందో లేదో మీ అభిప్రాయాన్ని ఒకసారి తెలియజేయండి కామెంట్సేషన్లో ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ వీడియోని ఒక ముందు వరకు ఖచ్చితంగా పది మందికి అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరూ అందరికీ తెలియాలి కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ